తో వానపావుల లాంటి వాళ్ళనే అనకొండల్లాగా మార్చిందని నేను. కానీ ఈ సోంబేరుని మాత్రం లైన్ లో పెట్టలేకపోయాను. ఆడి సంగతి మేం చూసుకుంటాం, అడ్వాన్స్ నీ దగ్గరే ఉంచు. This is ancient temple. Oh. The great Lord Shiva. Wow. This is his vehicle. Okay. Come. Divine ox. Take photograph. Beautiful. Very nice. Very good. Beautiful. Fantastic. బ్యూటిఫుల్. దీని టేస్ట్ ఏంట్రా, సోకలేని అందిని చూసి బ్యూటిఫుల్ అంటుంది. దానికి టేస్ట్ లేకపోతే దాని బాయ్ ఫ్రెండ్ కర్మ. రే, ఈ దేశ దిమ్మల గాని మన శివాలయం తెచ్చారేంట్రా గైడ్ గా చూపిద్దామని? చూపించడానికి శ్రీకాకుళం గురించి నీకేం తెలుస్తాని? ఉయ్యూరుడికి పామరుడికి మన ఊరు గురించి చెప్పడం కాదు, స్విట్జర్లాండ్ వచ్చారు, భాష తెలియపోయారు, సిలక్క చెప్పిన చెప్తున్నావు. అది రష్యా పిల్ల, మా బాస్ మన కల్చర్ ఏంటో చెప్పేసరికి అది సుట్టుకుడి చేసుకుని ఇక్కడే ఉంటా అంటుంది. రే, ఏదో ఒక పెగ్గు పోసారు కదా అని కుక్కల్లా వాళ్ళు అంట పడకండి, చిక్కుల్లో పడతారు. ఆ అమ్మాయి కాకపట్టి రష్యా నుంచి ఓట్ కదిపిన తాగుతాం నిజాల అభ్యంతరం. రే, ఇలా విదేశీయులకు విలువిచ్చే మన నాశనం అయ్యాం. మేము బాగుపడ్డాం, అఘోరించండి. ఊబిలోకి దిగిపోతూ ఎవరెస్ట్ ఎక్కుతున్నాం అనుకోండి, ఏడవండి. వీడికి రోజు రోజుకి చేదస్తం ఎక్కువ. బాసు, ఈ కవిగారు మనల్ని ఫారినర్స్ ముందు కూడా సేమ్ చేస్తున్నాడు. వీడికో మంచి పంచి ఇవ్వాలి బాసు. మంచి పంచి కదరా, వీడికి ఫ్రెంచ్ పంచి ఇద్దాం. కూచిపూడి అదే దగ్గరికి వెళ్దాం, రండి చెప్తాను. వీడి లోపలికి వెళ్ళి అజయ్ గారిని తీసుకొస్తాం, మీరు ఆ మ్యాటర్ రెడీ అయిపోండి. ఓకే ఓకే. రే లోపల శ్రీ వేదాంత కృష్ణ శర్మ గారు, జాగ్రత్త. అజయ్ ఏడ్రా ఇప్పుడే బయటికి వెళ్ళాడండి. ఎందుకురా నన్ను డాన్స్ క్లాస్ లో పిలిచావు? చెప్తా, మంత్రజలం పోయిరా, అబుష్ అర్జెంట్ గా ఐశ్వర్య రైల మారిపో. ఎందుకురా నన్ను అమ్మాయిలా మార్చావు? ఫస్ట్ టైం ఒక వెస్ట్ ఫేర్ తో ఫస్ట్ చేసుకోవడానికి బీ రెడీ. బాయా, ఒక్కసారి ఫోటోలు చూడండి, లోపల బందర లాంటి పిల్ల ఉంది. నాకు షుగర్ ఉంది. షుగర్ కి ఇదిగడే ఫిగర్. నాకు ఓపిక లేదు. ఒక్కసారి చూస్తే ఓపిక అదే తన్నుకొస్తుంది. దీని అందం చూస్తే దిల్ మే దివసేమ తుఫాన్ హాయ్. అయ్యో నీ పేరేంట్రా? ఏంట్రా కాదు, ఏంటి? సరే ఏంటి, నీ పేరేంటి? నా పేరు హెల్ప్లైన్ చిట్టమ్మ. హెల్ప్లైన్ చిట్టమ్మ, ఈ పిట్ట నెట్టాలైన్ లో పెట్టేవే? దేశం అంతా తిరిగి ఫ్యాషన్ షోలో పట్టా. జోల్ట్ బాగానే ఉంది, హాల్ట్ ఎక్కడ? పొలం మధ్య పొదరింట్లో పోలీసు వాళ్ళకి తెలియని చోట. రాబాయ్ పదవే రా బావగారు. నీ అక్కయ్య అప్సరసరా? మా అక్క ముందు మహామహా మోడల్స్ మోకల్దం చేశారు. అయితే అంటారా 6.1, మిగతాయి 36, 24, 36. మళ్ళీ పూలాంటి పిల్ల మంచి టేస్ట్ తో డీల్ చేయండి. మీకు మన్ముందుడే రక్ష, ఏమన్నా అవసరం ఉంటే పిలవండి బాబుగారు. ఇంకా నువ్వు వెళ్ళు. ఆల్ ది బెస్ట్ అక్క. ఇప్పుడప్పుడే రాకు. ముట్టుకోకుండానే మూడు తెప్పించావు. చెయ్యేస్తే చెదిరిపోయేలేవును, కాలేస్తే కందిపోయేలేవును. నిన్నెలా డీల్ చేయాలబ్బా? ఏనుగు లాంటి వాళ్ళకే ఎదురెళ్ళిందాన్ని, మీరు ఎలా అంటే అలా. బొంబాయి హల్వాలో స్కాచెస్ కి కలిపి బొమ్మ చేసినట్టున్నావు. ఒక్కసారి నిన్ను ఎంజాయ్ చేశాక కుక్క చావు వచ్చినా పర్వాలేదు. నా ఏరియాలో ఫస్ట్ ఇచ్చినా షేమ్ ఫర్ మీ. చెట్టు మీద పెట్టైనా మట్టిలో పురుగైనా కట్టిన గడ్డతోనే కబురు చేయాలి. అట్లాంటిది మైసే ఉండి అంటే కత్తెర నా కైఫ్ లో ఉందని కక్కుర్తి పడ్డా. నన్ను వదిలేయండి. నువ్వే వదిలేస్తా? నా దగ్గర ఉన్నవని వదిలేస్తా? మాకన్నీ వద్దు, జేబులో ఉండే చాలు. ఇంకెప్పుడైనా వ్యభిచారం చేస్తావా? నువ్వు చేయమన్నా చేయను, ఇచ్చ చచ్చిపోయింది. చిన్న రిక్వెస్ట్, ఏంటది? ఆ 3000లో 1000 అమ్మాయికి. అప్పుడప్పుడు ఈ కవిగాడికి సీన్ గుర్తేసి కంట్రోల్ లో పెట్టచ్చు. థ్యాంక్స్ రాజే. వెరీ గుడ్ రోహిణి, మీరు అనంతపురం జిల్లాలో చేసిన ప్రాజెక్ట్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి.
కంగ్రాట్స్. థాంక్స్ డాడీ. ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం, కూచిపూడి, మువ్వా ప్రాంతాల్లోని దేవాలయాల్లోని శిల్పాలు, చరిత్ర గురించి ఓ ప్రాజెక్ట్ చేసుకురండి. 10-15 రోజులు అక్కడే ఉండి అద్భుతంగా చేసుకురండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ మై బేబీ. ఓకే డాడీ. నిద్ర లేకుండా నీట్ గా చేయి. మంగళవారం పొద్దున్నే ఆ మహానుభావుడు విగ్రహం ముందు క్షవరం చేయించుకుంటావా సోంబేరి వెధవా? ఎవరా మహానుభావుడు? ఈ ఊళ్ళో పుట్టి ఆ మహానుభావుడు ఎవరో తెలియదురా. కుంభావ సరస్వతి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గురువు గారు, గాయక సార్వభౌమ పాలుపల్లి రామకృష్ణ పంతులు గారు అని అమ్మకడు మారా. వాళ్ళ గురించి మాకెందుకయ్యా? నువ్వు వెళ్ళి కథలు రాసుకో, వెళ్ళు వెళ్ళవా. అవునులే, మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి ఎక్కువ. అదే ముమ్మయ్య గారి గురించి అడిగి ఉంటే ఇంచింటి డీటెయిల్ గా చెప్పేవారు వేధవల్లారా. పాస్ నిద్రలేస్తాడు. నిద్రపోతూ క్షవరం చేయించుకుంటున్నాడా? మరి ఏం చేస్తున్నా అన్నం తింటాడ్రా. నీ గదా పచ్చి వెదవా ఆయనకి. వెంట్రిలకు తెలియకుండా క్రీమ్ రాయాలి, చర్మానికి తెలియకుండా గడ్డం గీయాలి. వాడరా బార్బర్ అంటే నువ్వు బారం బార్బర్ రా. నీ టైం బాలేక శ్రీకాకుళంలో ఉన్నాం కానీ లేకపోతే పిఎంకు సీఎంకు గడ్డం గేసినాడు. ఆ బండిలో బాటిల్ ఉంది, తీసుకెళ్ళేసుకో. అదేదో మీ చేత్తోనే ఇస్తే వెళ్ళు వెళ్ళే. అబ్బా ఇప్పుడే మెచ్చుకున్నారు కదా, మళ్ళీ అంతలోనే కసురుకుంటారేంటి? నీకోసం బండి దగ్గరికి వెళ్ళి బాక్స్ తీసి బాటిల్ తీసి నీకు నేను ఇవ్వాలా? నాకు అంటమని చెప్తాను. తామర లెవెల్లో ఆలోచించలేదండి. వెళ్ళే సుందరి, నీ సామాన్లు తీసుకెళ్ళు. గడ్డం గీశాను, ఒక బాటిల్ ఇచ్చాడు, పులుగా వేస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఆహా, గాలి గడ్డని తగిలి జారిపోతుంది. మనోడు మంచి పనోడు. ఇదేనమ్మా శ్రీ కాకుళేశ్వర స్వామివారి దేవాలయం. 2000 సంవత్సరాల క్రితం ఈ ఊరు తెలుగు వాళ్ల రాజధాని కూడా. వేదకాలం నాటి ముత్తయుద్ధంలో ఉందని కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ ఊరు గురించి అన్నారు. కలుషములకెల్లా పిడుగు శ్రీకాకుళం. మరండి, 500 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణదేవరాయల వారు కాకుళేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చి ఇదిగో ఈ మండపంలోనే విడిది చేశారు. ఆ రాత్రి కాకులేశ్వర స్వామి రాయల వారి కల్లో కనిపించి తెలుగులో ఒక కావ్యం రాసి తనకు అంకితం ఇమ్మన్నారు. ఆ కావ్యానికి ఆయన ఇక్కడే శ్రీకారం చుట్టి అద్భుతంగా రాశారు. ఆ మహాకావ్యమే ఆముక్త మాయ. నాళ్లకు నారాయణరావు గారు రాసిన చింతామణి నాటకం చాలా పాపులర్ కదా, ఆ కథ ఈ ఊళ్ళో జరిగిందే. ఇవేమో స్వామివారి వాహనాలు. ఫొటోస్ తీవే అమ్మా, మీరు చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఉండండి. ఈలోగా నేను పూజారి గారితో మాట్లాడుతాను. ఏమన్నా వల్లభాచార్య గారు, మీ వాడు గదవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉద్యోగం మానేశాట? అవునండి, దుబాయ్ లో పెద్ద జీతానికి ఏదో ఉద్యోగం వచ్చింది. 4 రాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు దుర్గమ్మ అయితేనే దుబాయ్ అయితేనే మొత్తానికి మీ వాడు అసాధ్యుడే. ఏదోలేండి. ఆ కిరీటం చూడు, బ్యూటిఫుల్. అయ్య బాబోయ్, నా సౌందర్యానికి గండి పెట్టడానికి వచ్చిందా ఏంటి? చూడండి, మీకు మేనేజ్ లేదా? గర్ల్స్ ఫోటోస్ తీసుకుంటుంటే మధ్యలో దూరతారేంటి? నేను రెక్క తుడుస్తున్నా చక్కగా వస్తుంది, నేను పడగ తుడుస్తున్నా చక్కగా వస్తుంది. నేను దగ్గర ఉండి అన్ని తుడిపిస్తానా? నేను గుర్రానికి పళ్ళు తోగుతున్నా, ఫోటోలో బాగుపడుద్ది. నేను గుర్రానికి ఏం తుడుస్తున్నా చెప్పరా? బాగా తుడుస్తున్నా. తుడిచే తుడిచే తుడిచే. మేము ఇక్కడ ఫోటోలు తీసుకోవాలి, మీరు పక్కకి వెళ్ళండి. మీ ఆల్బమ్ లో మేము కూడా ఉంటాం, ఫోటో తీసుకోండి ఫ్రీ. నేను తీసుకుందాం అనుకున్నది గరుత్మంతుడి ఫోటో. నేను గరుత్మంతుడు అంటోని, నేను ఆదిశేషులు అంటోని, నేను గుర్రం అంటోని, నేను హనుమంతులు అంటోండి, నేను నేను మొట్టి గాడిదలు అంటోండి. బుద్ధుందా ఏంటో మాటలు? ఏదో అందంగా ఉన్నా కదా, అయి చేద్దాం అనుకుంటే ఏంటి అంత కటింగ్ ఇస్తున్నా? మా ఊర్లో మా గుడికి వచ్చి మామిద రచిపోతావేంటి? మేము ఈ మండపంలోనే ఉంటాం, ఆ మండపంలో కూర్చుంటాం, ఆ మండపంలో పడుకుంటాం, మా ఇష్టం. వచ్చారు ఈ సోంబేరి గారితో మీకు మాట్లాడేమ్మా, 5 నిమిషాలు మాట్లాడితే మిమ్మల్ని కూడా మార్చి పారేస్తారు. ఆ సబ్జెక్ట్ లో వాడికి అంత డెప్త్ ఉంది. పదండి పదండి. వీడేంట్రా కిస్మిస్ లో కుంకుడి గింజల్లో వచ్చాడు.
శ్రీకాకుళముధరా క్షేత్రావతం సంభు శ్రీకాకుళం సిద్ధ సేవితంబు. అమ్మా, ఈ భూమి మీద 108 తిరుపతులున్నాయి. అందులో 57వది శ్రీకాకుళం. ఈయనే ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళేశ్వర స్వామి. అంతా దండం పెట్టుకోండి.